ఆగకడ అన్నమయ్య పితృవాక్య పరిపాలనపై నీకు విశ్వాసం ఉందా ఉందా లేదా ఉంది ఉంటే ఇకపై వాళ్ళిద్దరిని అదే నీ మరదళ్ళను మరిచిపోతారని మాటిచ్చి ఇంట్లో ప్రవేశించు జోడుకుర్రాల రథంతోలే భావ కోసమా అవును అతడు రాడుగా వస్తున్నాడుగా బావా బావా మరదళ్ళు మీరు నన్ను మర్చిపోవాలి ఏంటి అలా చూస్తున్నారు నేను కూడా మిమ్మల్ని మర్చిపోతాను ఉత్తిదే అది నీ వల్ల కాదు ఎందుకు కాదు శ్రీరాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళగాలేనిది నేను మా తండ్రి మాట కోసం వీళ్ళని మర్చిపోలేనా ఏంటి ఏదో అన్నారని నిజంగా మర్చిపోతాను అనగానా ఈ పిరికితనం నీలో ఎలా వచ్చింది బాబా పిరికితనం కాదు పితృవాక్య పరిపాలన అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను నీ నిర్ణయాలు ఎవరికి కావాలి నువ్వు మమ్మల్ని మర్చిపోలేవు మేము మర్చిపోలేము నువ్వు స్నానం చేస్తున్నప్పుడు మేము వీపు తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం వీపే కాదు ఒళ్ళంతా తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం రారుగాక రారు నువ్వు నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు ఆచమనానికి అరచేతిలో నీళ్లు పోసుకున్నప్పుడు ఆ నీళ్ళలో కనపడి కన్ను కొడతాం కనిపించరు నువ్వు భోంచేసేటప్పుడు ముద్ద ముద్దలా కనిపించి ముద్దలు పెడతా నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను నేను దిండునైపోతాను పితృవాక్య పరిపాలన కుదరదు మీ పిల్లలు పీకేస్తాం